So, close your eyes. బ్యూటిఫుల్ వీఆర్ కంటిన్యూయింగ్ ద మెడిటేషన్. చక్కటి చిరునవ్వుతో మనం ధ్యానాన్ని కొనసాగిస్తున్నాం. ఇఫ్ యువర్ బాడీ ఈజ్ నాట్ ఆల్రెడీ రిలాక్స్డ్ దెన్ టేక్ వన్ ఆర్ టూ డీప్ బ్రెత్స్. మన శరీరం ఆల్రెడీ రిలాక్స్గా లేకపోతే ఒక రెండు దీర్ఘ శ్వాసలు పీల్చుకుందాం. ఇఫ్ యూఆర్ సిట్టింగ్ ఫ్రమ్ లాంగ్ టైమ్ దెన్ యూ కెన్ స్ట్రెచ్ యువర్ లెగ్స్ అండ్ అగేన్స్ ఇట్. మీరు చాలాసేపు నుంచి కూర్చునే ఉంటే ఒకటే ప్లేస్లో కూర్చుని ఉంటే ఒకసారి లేచి నుంచి స్ట్రెచ్ చేసుకుని మళ్ళీ మెడిటేషన్ కూర్చొని ఒకసారి మళ్ళీ చక్కగా నెక్స్ట్ 30 నిమిషాల వరకు కదలకుండా ఉండేందుకు సహకరిస్తుంది అనమాట. ఒక ఆల్రెడీ ఒక 20-30 నిమిషాల నుంచి కూర్చుని ఉన్నాను అనుకుంటే ఒకటే చోట, అలా కాకుండా లేచి ఒకసారి ఒక 2 మినిట్స్ ఒకసారి స్ట్రెచ్ చేసుకుని మళ్ళీ కూర్చున్నా కానీ బాగా హెల్ప్ అవుతుంది. మెడిటేషన్ మీన్స్ స్టేబుల్ పోస్చర్. The moment you sit, you're sitting like a statue for at least 10 minutes, 20 minutes or 30 minutes. In between, if you're having any pains, not tolerable pains, it's okay. Untolerable pains, you can stretch your body and for 2 minutes and sit again. Manamo sthira sukhasanam anamata dhyanam ante assalu kadakunda rai laga alane kuchodam. మరి ఏమైనా నొప్పులు ఉంటే మధ్యలో ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కానీ అలా ఉంటే అప్పుడు ఒకసారి లేచి నుంచుని కదలడం కానీ కాళ్ళు చేతులు స్ట్రెచ్ చేసుకోవడం కానీ నడుము కానీ చేసుకుని ఒక 2 నిమిషాలు చేసుకుని మళ్ళీ కూర్చోవడం. అది కూడా కళ్ళు తెరవకుండా కూర్చుంటే కళ్ళు తెరవకుండా స్ట్రెచ్ చేసుకుని ఇంకా మంచిది. కూర్చున్నప్పుడు మళ్ళీ కదలకుండా అలానే కూర్చుంటాం అన్నమాట. చక్కటి చిరునవ్వుతో హాయిగా ధ్యానంలో కూర్చుంటాం మనం. With a beautiful smile, we'll sit in a comfortable and relaxed and stable posture. Let the meditation continue. Dhyana sthitini mari oka nimisham varaku alane continuous ga gamanidam chakkati chirunavuto aanandanga. For the next 1 minute, just observe what is your mind and what is your energy state, how is your body feeling. Body should be more and more relaxed and comfortable. You can just see if there is any tension in any part of your body, relax it. Scan your body from top to bottom. మనం శరీరాన్ని పైనుంచి కిందకు ఒకసారి గమనిద్దాం. ఎక్కడైనా టెన్షన్ ఉంటే రిలాక్స్ చేసుకుందాం. అలానే ఆలోచన అయితే స్థితిలో కూర్చుందాం. నెక్స్ట్ 2 మినిట్స్ వరకు రెడీ 1 2 3 స్టార్ట్. ఫర్ 2 మినిట్స్ లెట్ అస్ స్టే వితౌట్ ఎనీ థాట్స్.
జస్ట్ రిఫ్లెక్ట్ వాట్ హ్యాపెన్, వేర్ ఆర్ యూ, ఏం జరుగుతుంది గమనిద్దాం. ఇప్పుడు ప్రాణహిత మిమ్మల్ని గైడ్ చేస్తుంది, మై సిస్టర్ ప్రాణహిత విల్ గైడ్ యూ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఇన్ మెడిటేషన్. కొంతమందికి శరీరంలో ధ్యానం చేసేటప్పుడు కొద్దిగా టైట్నెస్ కానీ అలాంటివి అనిపిస్తూ ఉండొచ్చు, అలాగే ఇక్కడ చాట్లో కూడా కొట్టారు. సో అలాంటి ఎటువంటి టైట్నెస్ ఉన్నా కూడా కేవలం ఒక సంకల్పంతో, అంటే కేవలం మీరు అనుకోండి కంప్లీట్గా రిలాక్స్ అయిపోతున్నాను, నా శరీరంలోని ప్రతి అణువు కూడా ఎంతో రిలాక్స్డ్గా ఉంది, నా తల పైభాగం నుండి కాలి గోటి వరకు అంతా చక్కగా రిలాక్స్ అయిపోయింది. అలాగే చాలామంది తెలియకుండా ఆ పొట్టలోని కండరాలని ఇలా పట్టేస్తూ ఉంటారు, ఆ తెలియకుండా స్ట్రెస్ వల్ల కానీ టెన్షన్ వల్ల కానీ అలా అవుతూ ఉంటుంది. పొట్టలో కానీ తలలో కానీ మెడ నరాలు కానీ ఎక్కడైనా సరే బాడీ పార్ట్స్ అన్ని తెలియకుండా అన్కాన్షియస్గా అలా పట్టేస్తూ ఉంటారు. సో చక్కగా మీ ఎరుకని మీ తల పైభాగం నుండి ఒక్కసారిగా అలా గమనిస్తూ ఉండండి, ఎక్కడెక్కడైతే కండరాలు పట్టివేసినట్టున్నాయో అవన్నీ రిలాక్స్ చేసేయండి. ఎందుకంటే మిత్రులారా, మీరు కంప్లీట్గా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు మీకు థాట్లెస్ స్టేజ్లోకి వెళ్ళడానికి ఇంకా ఇంకా హెల్ప్ అవుతుంది. ఆ బాడీలోని ఆ టెన్షన్స్ అన్నీ రిలీజ్ చేసేయండి, మీ తల పైభాగం అంతా కూడా రిలాక్స్ అయిపోతుంది. మీ కళ్ళు, చెంపలు, మీ ఫేషియల్ మజిల్స్, చెవులు, తల పైభాగం మొత్తం, తలంతా కూడా చాలా చాలా రిలాక్స్గా ఉంది. అలాగే మీ మెడ నరాలు, మీ భుజాలు, చేతులు, మీ వెన్ను, మీ ఛాతి, కడుపులోని కండరాలన్నీ అన్నీ కూడా చాలా రిలాక్స్డ్గా ఉన్నాయి. మీ పై శరీర భాగాలన్నీ రిలాక్స్ అయిపోయాయి, అలాగే ఇప్పుడు మీ కింద శరీర భాగాలు కూడా, మీ తొడలు, మోకాళ్ళు, కాళ్ళు, మీ కాలి వేళ్ళు అన్ని అన్ని చాలా రిలాక్స్గా ఉన్నాయి. అలాంటి ఒక డీప్ రిలాక్సేషన్ స్టేట్లో ఉండండి. అలాంటి ఒక డీప్ రిలాక్సేషన్ స్టేట్లో మనకి ఎటువంటి ఆలోచనలు కూడా రావు. అలాగా ఆ ఆలోచన రహిత స్థితిలో ఎంతో ఎరుకగా ఉండండి.
ఎటువంటి ఆలోచనలు వచ్చినా కూడా చక్కగా మళ్ళీ మీ శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉండండి. అలాగనే మన శరీరం కూడా మనకి చాలా చక్కగా చెప్తుంది మన లోపల ఎటువంటి పాత ఎమోషన్స్ కానీ స్ట్రెస్ కానీ ఎటువంటి స్టోర్ అయి ఉన్నా మళ్ళీ ఒకసారి మీరు తలపై భాగం నుండి కాలుగ్రోటి వరకు జస్ట్ అలా స్కాన్ చేసుకోండి, అబ్జర్వ్ చేయండి. ఎక్కడైనా అనీజనెస్ అనిపిస్తే మళ్ళీ కాన్షియస్గా దాన్ని రిలాక్స్ చేసేయండి. ఇలా రిలాక్స్ చేయడం వల్ల కూడా మనకు ఇందాక చెప్పినట్టుగా చక్కగా ఆ థాట్ల స్టేజ్లో ఉంటాము. మనకి చాలా ఈజీ అవుతుంది ఆ థాట్ల స్టేజ్లోకి వెళ్ళడం మన శరీరాన్ని కంప్లీట్గా రిలాక్స్ చేసినప్పుడు. కానీ పూర్తి ఎరుకలో ఉండండి.